వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఇవాళ వీడియోలో మనం కొద్దిగా స్పెషల్ గా అసలు మాఘ మాసంలో వచ్చే మాఘ ఆదివారం రథ సప్తమి రోజు మనకి సూర్యుడికి ఎలా కుక్ చేస్తారు పర్వాన్నం అవుట్డోర్ లో అనేది చూద్దాము. సో రీసెంట్ గా నేను ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాలోను వాట్సాప్ లోను, ఏంటంటే స్టేటస్ పెట్టాను, ఒక ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు రథ సప్తమి రోజు ఒక పర్వాన్నం అనేది కుక్ చేశారు. సో అది కుక్ చేసినప్పుడు నేను అది పోస్ట్ చేసాక చాలా మంది అడిగారు ఏంటిది ఎలా చేస్తారు అసలు ఈ మెథడ్ ఏంటి ఎవరైనా చేయొచ్చా ఏంటి అని కొంతమంది నన్ను పర్సనల్ గాను అడిగారు, మెసేజెస్ లో కూడా అడిగారు. సో ఇవాళ వీడియోలో మనం అసలు అది ఎలా చేస్తామో అవుట్డోర్ లోనే చూద్దాం. సో బేసిక్ గా మనకి సూర్య ఆరాధన అనేది మనకి ఎప్పుడో హిస్టరీ నుంచి వస్తుంది. దేనికంటే మనకి హెల్త్ గురించి, హెల్త్ మన సూర్యుడు అంటే ఓన్లీ లైటింగే కాకుండా మనకి బాడీకి కావాల్సిన హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి. కాబట్టి మనకి డి విటమిన్ అనేది మన సూర్యకాంతి నుంచి మనకి రెడీ అవుతుంది. సో మన బాడీ సూర్యరశ్మి అనేది మనం అబ్జర్వ్ చేసుకుని దాని నుంచి డి విటమిన్ అనేది వస్తుంది. సో మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డి విటమిన్ పరంగా, సన్లైట్ మన స్కిన్ మీద పడడం పరంగా. సో ఏంటంటే మనకి హెల్త్ సిక్నెస్ దగ్గర నుంచి బోన్స్ స్ట్రెంత్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనకి డి విటమిన్ ఆధారంగా అనే ఎక్కువ క్యారీ అవుతూ ఉంటుంది. సో మనకి మన హిందూయిజంలో పైగా ఈ ట్రెడిషనల్ మెథడ్స్లో ఏంటంటే రథ సప్తమి కానీ లేకపోతే మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలు కానీ చాలా విశిష్టత ఉంటుంది. సో ఆ మాఘాదివారంలో మనకి ఏం చేస్తూ ఉంటారంటే మన ఇంట్లో వాళ్ళు కానీ లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. సో సూర్యుడికి రథం చేయడం, ఆదిత్య హృదయం చదవడం, అవుట్డోర్లో పర్వాన్నం కుక్ చేయడం అనేది చూస్తూ ఉంటారు. సో సూర్యుడికి ఎంతో ఇష్టమైన పర్వాన్నం అనేది దీంట్లో మెయిన్ కీ రోల్గా ఉంటూ ఉంటుంది. సో ప్రజెంట్ స్టేట్లో మనం చూసుకున్నట్టయితే మనకి చాలా వరకు గ్యాస్ మీద కుకింగ్స్ కానీ ప్రజెంట్ టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఇలాంటి మెథడ్ మనం ఎక్కువ చూడట్లేదు. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కానీ పిల్లలకు కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటూ ఉంటుంది. సో ఏంటిది వెరైటీగా చేస్తూ ఉంటారని. సో మనం ఇప్పుడు అసలు ఆ పర్వాన్నం అనేది అవుట్డోర్లో రథసప్తమి రోజున అది ఆవు పిడకల మీద ఎలా కుక్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ మెథడ్లో ఏంటంటే మనం ఎటువంటి గ్యాస్ కానీ అవెన్ కానీ ఏది ఉపయోగించాం ఎలక్ట్రిసిటీని. సో న్యాచురల్గా మనకి ఉన్న ఐటమ్స్ తోటి ఆవు పేడ, తర్వాత ఏమో ఇత్తడి గిన్నె మీద మనకి పాలు, ఆవు పాలతో ఎలా కుక్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో మన ఛానల్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ అండ్ జనరల్ ఆస్పెక్ట్స్ కూడా రెండు కవర్ చేస్తున్నాము. చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్లో ఏంటి కొన్ని జనరల్ ఆస్పెక్ట్స్ కూడా వస్తున్నాయని. సో మన ఛానల్ ఏంటంటే రెండు రకాల ఆస్పెక్ట్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాము. ఏదైతే జర్నల్స్ కొద్దిగా డిఫరెంట్, లేకపోతే వ్లాగ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయో అలాంటి వ్లాగ్స్ కూడా మన దాంట్లో తీసి షూట్ చేసి పెడుతున్నాము. సో అలాంటి షూట్ చేసి జనరల్ ఆస్పెక్ట్స్లో ఉంది ఇవాళ ఈ మాఘాదివారంలో అసలు ఇది ఎలా పర్వాన్నం అనేది ఎలా కుక్ చేయాలో. సో లేడీస్కి జెంట్స్కి అనే వ్యవధి లేకుండా ఎవరైనా ఈ ప్రాసెస్ మనం చూడొచ్చు. మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ కొద్దిగా టౌన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కొత్తగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు అప్పుడు మీకు అప్డేట్స్ అనేది వస్తాయి. సో మనకు ఇప్పుడు ఈ కుకింగ్కి కావాల్సిన అవుట్డోర్ అంటే న్యాచురల్గా కుక్ చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన కొన్ని మ్యాండేటరీ వస్తువులు ఏంటో చూద్దాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ కావాల్సినవి ఆవు పిడకలు. సో మనకి ఎక్కడైనా పాలు వేసేవాళ్ళు కానీ లేదంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ఈ ఆవు పిడకలు డైరెక్ట్గా మనకు అమ్మడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన ఫస్ట్ ఫోర్మోస్ట్ మెటీరియల్ ఏంటంటే ఈ ఆవు పిడకలు, డ్రైగా ఉన్న ఆవు పిడకలు. సో ఇదే కదా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మన కుకింగ్లో ఆవు పిడకలు కావాలి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఆవు పాలు. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఆవు పాలు. ఏంటంటే మనకి మామూలుగా ఎవరి దగ్గర అయినా పాలు పోయించుకున్న వాళ్ళ దగ్గర అయినా లేదంటే డైరెక్ట్గా ప్యాకెట్స్ అయినా మనం తీసుకోవచ్చు ఆవు పాలకి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇత్తడి గిన్నె. సో మన ఈ ఇత్తడి గిన్నెలో మనం కుకింగ్ అనేది ఇప్పుడు చేస్తాము. సో మనకి ఇత్తడి గిన్నె కావాలి. సో స్టీల్ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. సో ఇత్తడి గిన్నెలోనే కుక్ చేయాలి. అండ్ తర్వాత కావాల్సింది ఏంటంటే రైస్, బియ్యం కావాలి. అండ్ తర్వాత పర్వాన్నంలో వేసే బెల్లం. సో ఇది ఆర్గానిక్ బెల్లం. సో ఈ ఆర్గానిక్ బెల్లం నార్మల్ బెల్లం అయినా వేయచ్చు. సో నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. సో బెల్లం అనేది కావాలి. సో అండ్ దీంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే కొబ్బరి పీచు అండ్ ఆవు నెయ్యి. సో ఎందుకంటే కొబ్బరి పీచు ఆవు నెయ్యి ఇది మంట రాచేయడానికి ఇది కావాలి. ఎందుకంటే ఈ ఆవు పిడకల్ని మనం డైరెక్ట్గా కనుక మనం నిప్పు రాజేస్తే ఎమ్మటే అది మనకి ఫైర్ అనేది క్యాచ్ చేయదు. సో మనకి దాంతోపాటు ఈ కొబ్బరి పీచు అండ్ ఈ ఆవు నెయ్యి అనేది కావాలి. సో ఇది మ్యాచ్ బాక్స్, ఇదంతా ఫైర్ అంటించడానికి. సో బేసిక్గా నేను ఇక్కడ శాండ్ కూడా తీసుకున్నాను, కర్పూరం కూడా.
శాండ్ కర్పూరం ఎందుకంటే సో మనం ఇప్పుడు కుక్ చేయబోతుంది అవుట్డోర్ లొకేషన్ బేసిక్ గా చాలా మంది అపార్ట్మెంట్స్ లో అది ఇది ఉంటా ఉంటారు కాబట్టి ఇండివిజువల్ హౌసెస్ చాలా తక్కువ మందికి ఉంటాయి సో అలాంటప్పుడు ఇలాంటి టైల్స్ కానీ మార్బుల్ కానీ ఉంటే ఏంటంటే కింద మనం ఇది వేసుకొని ఈ శాండ్ అనేది కింద వేసుకొని ఒక లేయర్లా పెట్టుకొని దాని మీద మనం పిడకలు దాని మీద ఇంకా గిన్నెలు పెట్టుకొని కుక్ చేయొచ్చు సో డైరెక్ట్ గా మనం పిడకలు కనుక ఇలా నేల మీద పెట్టి దీని మీద మనం గిన్నె పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే మన హీట్ కిందకి ట్రాన్స్ఫర్ అయ్యి టైల్స్ అనేది పగలడం జరుగుతుంది సో మనకి కొద్దిగా సేఫ్టీ ఉండాలి కాబట్టి కింద టైల్స్ కి వాటికి మన శాండ్ అనేది కింద వేసుకొని దాని తర్వాత శాండ్ మీద మనం ఏంటంటే పిడకలు పెట్టుకొని ఆ తర్వాత దాని మీద గిన్నె పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో మనం అనుకున్నంత ఈజీ ప్రొసీజర్ అయితే ఏం కాదు ఏదో స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి ఈజీగా కుక్ చేసేలాగా లేకపోతే అవెన్లో మనం డైరెక్ట్గా ఏదైనా డిష్ పెట్టి కుక్ చేసేలా కాదు సో ఇవన్నీ ఈ న్యాచురల్గా ఉన్న న్యాచురల్ ఏజెంట్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ అవెన్ కానీ గ్యాస్ కానీ ఉపయోగించకుండా మన ఈ ప్రొసీజర్ అనేది క్యారీ అవుతాం సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ప్రొసీజర్ ఏంటో స్టార్ట్ చేద్దాం సో చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ నేను ఎస్క్ అయిపోతున్నాను సెంటర్లో సో దీని మీద ఎస్ఎక్ వేసి ఒక ప్లెయిన్గా ఉన్న పిడకను పెట్టాను సో ముందు బేస్ స్ట్రక్చర్ అనేది మనం సరిగ్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి పైకి ఎందుకంటే గిన్నెకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎందుకంటే తర్వాత చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇదంతా అడ్జస్ట్ చేయలేము లేకపోతే చేయాలని కావాల్సి ఉంటుంది సో గిన్నెకి మనకి ఏదైతే అనుకూలంగా ఉందో అలా పెట్టుకోవాలి సో దాని చుట్టూ మనం ఇవి పెట్టుకోవాలి సో మనం చిన్న గిన్నె తీసుకున్నట్టయితే కొద్దిగా పిడకలు సరిపోతాయి సో మనం తీసుకున్న అవైలబిలిటీ బట్టి కన్సిస్టెన్సీ బట్టి మనకి ప్రాసెస్ అనేది పెరగడం జరుగుతుంది పిడకలు కూడా పెరుగుతాయి చూసారా ఇప్పుడు మనం ఇలా పైకి అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకున్నాం ఎందుకు ఇలా ఫామ్ చేసుకున్నాం అంటే తర్వాత ఈ మనం ఈ బౌల్ ఇత్తడి గిన్నె తీసేసి ఈ లోపల మనం చూసినట్టయితే ఈ లోపల మనం మంటను అనేది రాజేస్తాం సో ఈ మంటను రాజేయడం ఇప్పుడు చూద్దాం మనం సో నేను యూస్ చేస్తుంది ఏంటంటే కొబ్బరి పీచు పెట్టాను కొద్దిగా కొబ్బరి పీచు తర్వాత మనం ఇందాక తీసుకున్న హారతి కర్పూరం మన దగ్గర కర్పూరం ఉంటుంది కాబట్టి కర్పూరం పెట్టి మనం స్టార్ట్ చేద్దాం అలా చేద్దాం ఇలా నిప్పు అనేది రాజుకుంటుంది ఫైర్ అనేది క్యాచ్ చేసినప్పుడు మనం కొద్దిగా ఆవునయ్య వేయాలి ఎందుకంటే తొందరగా రాజుకుంటుంది ముందే వేయకూడదు ఆవునయ్య ఏదైనా ఫైర్ క్యాచ్ చేశాక ఆవునయ్య వేస్తే తొందరగా అంటుకుంటుంది సో ఇప్పుడు మనకి ఫైర్ అనేది క్యాచ్ చేసింది పిడకలు అంటుకున్నాయి సో ఇప్పుడు మనం క్లీన్గా ఉండి కడిగిన తోమిన ఇత్తడి గిన్నెను దీని మీద పెడదాం జాగ్రత్తగా ఈ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా సెంటర్లో మనం ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో ఆ సెంటర్లో పెడదాం
సో ఇది ప్లేస్ చేశాక మనం ఆవుపాలు ప్యాకెట్ తీసుకొని ఆవుపాలు అనేది గిన్నెలో వేద్దాం. సో రెండో ప్యాకెట్ కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు పాలు పోసాక ఇంకా మనకు పాలు వేడెక్కి మరిగి అవి బాగా కుక్ అయ్యే వరకు ఉండాలి. కుక్ అవడం అంటే ఏంటంటే జస్ట్ అవి మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. సో మనకి ఇలా జరుగుతున్న ప్రాసెస్లో చాలా పొగ వస్తూ ఉంటుంది ఆవు పడికల నుంచి. సో కళ్ళు బాగా మండుతాయి. సో కానీ ఈ పొగ మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మనకు పాలు అనేవి మరుగుతున్నాయి. సో ఇలా పాలు మరిగినప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా బియ్యం యాడ్ చేద్దాం దీంట్లోకి. సో చూడండి మనకు పాలు మరుగుతున్నాయి. సో దాంతోపాటు కూడా బియ్యం ఉడుకుతుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మనకి బెల్లం అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో బియ్యం అనేవి బాగా ఉడికాయి ఇప్పుడు చూడండి. అండ్ పాలు కూడా బాగా చిక్కగా అయ్యాయి. సో మనం ఏదైతే బెల్లం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో కోరి ముక్క ముక్కలుగా చేసి పెట్టుకున్నామో ఆ బెల్లం పాలకి సరిపడే అంత ఇందులో యాడ్ చేయాలి. సో యాడ్ చేసాక ఒకసారి బాగా కలపాలి. సో ఇప్పుడు కలిపాక కొంతసేపు ఒక 5 to 10 minutes బాగా దగ్గరికి అయ్యాక దీన్ని ఇంకా దించేయడమే. సో మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది పరవన్నం చూసారా. సో ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా కిందకి దించేద్దాం. సో క్లాత్ కానీ లేదంటే కార్తో కానీ జాగ్రత్తగా దించుదాం. సో దించిన వెంటనే ఎమ్మటే మనం బౌల్ అనేది పట్టుకోకూడదు ఎందుకంటే చాలా హీట్గా ఉంటుంది కాబట్టి చెయ్యి అది కాలుతుంది. సో అది కొద్దిగా కూల్ అయ్యాక మనం చిక్కుడు ఆకుల్లో అది వేసి అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు సూర్య భగవానుడికి. సో ఇది మన యాక్చువల్గా ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఆఫ్ పరవాన్నం.
ఏంటంటే మాఘమాసంలో. సో మన ట్రెడిషన్ మనమే కాపాడుకోవాలి కాబట్టి రోజు ఇలాంటివి చేయకపోయినా ఎప్పుడైనా మంచి అకేషన్స్ అవి వచ్చినప్పుడు, సో మంచి సందర్భాలు అవి మనకు దొరికినప్పుడు ఇలా న్యాచురల్ వేగా మనం కుక్ చేస్తే ఈ కుకింగ్ చేసిన ప్రాసెస్ అంతా మన హెల్త్ మనం పెంచుకున్నట్టు అవుతుంది. సో ఇందులో కుక్ చేసిందైనా ఇలాంటి న్యాచురల్ మెటీరియల్స్తో కుక్ చేసిందైనా మన హెల్త్కి బాగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలిసి నాకు వరకు తెలిసిన ప్రొసీజర్లో నేను చేశాను. సో ఇది కాకుండా దీనికి ఇంకైనా అడిషనల్గా ఏదైనా చేయొచ్చు అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేది చూస్తాను. సో మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటే, లేదంటే మీరు ఎలాగ ప్రాసెస్ చేశారు మాఘ ఆదివారం రోజు లేకపోతే రథసప్తమి రోజు ఎలా కుక్ చేశారు, పూజ అనేది ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకంటే మన ట్రెడిషన్ని మనమే ఎప్పటి నుంచి మనం కాపాడుకోవాలి కాబట్టి. సో ఇది బేసిక్ ప్రొసీజర్ అనేది. సో మన వీడియో కనుక మీకు నచ్చినదైతే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.